వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు టాపిక్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి టీఎస్ అండ్ ఏపీకి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి నిమ్స్ అండ్ కేఎన్ఆర్ హెచ్ఎస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏపీకి సంబంధించి అయితే స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి మనకి ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఉన్నాయి సో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ దాని యొక్క ఎఫిలియటెడ్ కాలేజెస్ కూడా ఏపీలో అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దీనికి సపరేట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది హెచ్ఎస్ అంటే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఓకే మనకి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ దీన్నే ఏహెచ్ఎస్ అని కూడా అంటాము ఎలైడీ హెల్త్ సైన్స్ అని చెప్పి సో ఇక త్రీ కోర్సెస్కి సంబంధించిన కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చెప్తున్నాను సో ఫస్ట్ నేను మీకు చెప్తున్నానండి నిమ్స్కి సంబంధించి కొంచెం సపరేట్ సపరేట్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో అదేంటి అనేది అయితే నేను తర్వాత చెప్తాను ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో కొంచెం చేంజ్ మాత్రమే నిమ్స్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఒకవేళ తెలియకపోతే నేనే వీడియో అయితే చేస్తాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టైటిల్ నేను అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్పి పెట్టాను సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ స్టెప్ మీరు వెయ్యాలి ఒక అడుగు అంటే మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి ఫస్ట్ ఓకే మీరు ఈ కోర్సెస్కి జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఈ యొక్క యూనివర్సిటీస్ నుంచి వాళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను కదా మీరు ఏ డే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనేది అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ డేట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత అది రిలీజ్ చేసినప్పుడు కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో సో అవి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయా ఉండవని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఆ టాపిక్ మీద కూడా వీడియో వీడియో అయితే ఆల్రెడీ చేశాను ప్లేలిస్ట్లో ఉంటుంది చెక్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు కనిపించకపోతే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి లింక్ అయితే డైరెక్ట్ డైరెక్ట్ అయితే మీకు ఇస్తాను అండ్ నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు ఏ ఏ కాలేజెస్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నా సో ఆ యొక్క కాలేజెస్ నేమ్స్ అనేవి వాళ్ళు ముందే మనకి సీట్ మ్యాట్రిక్స్లో మెన్షన్ చేస్తారు ఓకే ఫైనల్ మీరు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజీకి సంబంధించి ఆ యొక్క కాలేజెస్ నేమ్స్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ కింద ఇచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత దాని తర్వాత మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఓకే తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ఒక్కొక్క యూనివర్సిటీకి బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ యొక్క అమౌంట్ అనేది పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మీరు రిపోర్టింగ్ చేయాలి అంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే అందులోని మీకు రిపోర్టింగ్ ఏ టైంలో చేయాలి ఏ డేట్ని చేయాలి అనేది కూడా ఉంటుంది ఆ డేట్ లోపు ఆ టైంకి మీరు చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీకు నెక్స్ట్ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దాంతోపాటు మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి సో ఇదేండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే నాట్ సబ్స్క్రైబ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్ల సో మీరు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రాదు సో ఆ వీడియో నేను చేసినా కూడా మీకు చేయలేదని అనుకుంటారు దాని ద్వారా మీరే నష్టపోతారు సో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టే కదా మీరు చూస్తున్నారు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే విధంగా రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్